అనుసంధాన్ యువ ఆధ్వర్యంలో జులై 1న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక సిఇఓ అడ్ల సుభాష్ తెలిపారు. అక్కయ్యపాలెం శాంతిపురంలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ సౌత్ క్యాంపస్లో జాబ్ మేళా జరుగుతుందన్నారు. ఇందులో సుమారు 70 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయని, ఏదైనా డిగ్రీ పీజీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఏపీఐఎస్ జాయింట్ డైరెక్టర్ సి లావణ్య మాట్లాడుతూ అనుసంధాన్కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ పాల్గొంటుందని తెలియజేశారు. ఏపీఐఎస్లో సుమారు 30 కంపెనీలు ఉన్నాయని, దీంతో పాటు మరో 30 కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ మేళలో సుమారు 5,000 నుంచి 10,000 అభ్యర్థులు హాజరవుతారని, వీరిలో 1,500 మందికి పైగా ప్లేస్మెంట్స్ వస్తాయని చెప్పారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీఈఐటీఏ జనరల్ మేనేజర్ గోవింద రాకేష్, ఏయూ ప్లేస్మెంట్స్ డైరెక్టర్ విఆర్ రెడ్డి పాల్గొన్నారు. నేను లావణ్య, జాయింట్ డైరెక్టర్ ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ. ఈ అనుసంధాన్ యువ అనే ప్రోగ్రామ్కి స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ తరపు నుంచి ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ స్టార్టప్ సెక్టర్కి సంబంధించినంత వరకు మేము సపోర్ట్ చేస్తున్నామండి. అందులో ఇప్పుడు వీళ్ళు ఏదైతే మినీ జాబ్ మేళా చేస్తున్నారో జూలైలో, దానికి సంబంధించినంత వరకు స్టార్టప్స్ నుంచి ఇప్పుడు మా దగ్గర ఒక 43 కంపెనీలు ఉన్నాయి ఇన్నోవేషన్ సొసైటీలో. దాంట్లో దగ్గర దగ్గర ఒక 30 కంపెనీల వరకు వాళ్ళు ఇంటర్న్స్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ఈ జాబ్ మేళాలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారండి. అండ్ దీనికి సంబంధించినంత వరకు అనుసంధాన యువక్ కూడా ఏదైతే స్టార్టప్ కంపెనీస్కి సంబంధించిన కొత్త స్టార్టప్స్కి రావడానికి కానీ, గ్రీన్ ఎనర్జీకి సంబంధించింది, ఇలాంటి స్టార్టప్స్ అన్నిటికీ కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం అనుసంధాన యువక్కి. సో స్టేట్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ కంపెనీస్ తరఫున ఎపిటా సపోర్ట్ చేస్తున్నారు, స్టార్టప్స్ నుంచి ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సపోర్ట్ చేస్తున్నారు. దగ్గర దగ్గర మా దగ్గర నుంచి వచ్చే 30 కంపెనీలు కాక ఇంకో 40 కంపెనీలు ఎపిటా అండ్ అనుసంధాన యువ టీమ్ కలిపి కొలైడ్ చేశారండి. సో దగ్గర దగ్గర ఒక 60 కంపెనీస్ అయితే మేము, అంటే రఫ్గా నేను ఇచ్చింది 70 కంపెనీస్ డీటెయిల్స్, బట్ 60 కంపెనీస్ అయితే వితౌట్ ఫెయిల్ అక్కడ మినీ జాబ్ మేళాకి అటెండ్ అవుతారండి. అట్లాగే నాకే గోవింద రాకేష్ ఉంది ఎంపీగా, అందరం కలిసి ఫస్ట్ జరగబోయే జాబ్ మేళాకి ముందు సక్సెస్ చేసిన తర్వాత అదే రోజు గౌరవ మంత్రి గారు, ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ గారు కూడా అటెండ్ అవుతున్నారు. అదే రోజు కూడా మేము ఫైనల్ డేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అనుసంధాన యువ వరకు కూడా ఇంతకుముందు కూడా చెప్పాను, అనుసంధాన యువ ప్రతి సంవత్సరం ఇట్లాంటి ప్రోగ్రామ్ మేము చేస్తాము. ఇప్పుడు ఒక 1 వీక్ అనగా సుమారు 5-6 తారీఖుల్లో హ్యాకథాన్స్ కూడా ప్లాన్ చేస్తాం అనుసంధాన యువ, ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ దగ్గర హ్యాకథాన్స్ కూడా ప్లాన్ చేస్తాము. ఆ తర్వాత కాలేజ్ కరెక్ట్ ప్రోగ్రామ్స్లో కొన్ని కాలేజెస్తో కూడా ఒక ఈవెంట్ చేయడం జరుగుతుందండి. మేబీ 20-25 తారీఖుల మధ్యలో మేము చేస్తాం ఈవెంట్. తర్వాత మెయిన్ ఈవెంట్ 10th నుంచి 13th వరకు మెయిన్ ఈవెంట్ కూడా చూస్తాం.